Krishna Guntur Jillalo, Ganjayi Mutalu, Rechipotunai. Yuvata Vidyardhulanu target chesi, Mattuku Banisalni chestunnai. Nigapettina polislu vari atakattistunnaru. Vidya samsthallo, chapakinda nirula, mattu padarthalu vikrayistunna varini, kadikatala venakki nettaru. Yuvata nindu jeevithalni paadu chesukuntunnayani gurtinchamani polislu velladincharu. Vidyardhulu mattu barina padakunda kapadalane uddeshanto, Guntooru urban, Guntooru rural, Krishna Vijayawadalanu. Pilot project kinda MPK chesi, Vidya samsthallo special drive nirvahinchamannaru. ఈ కార్యక్రమంలో రెండు జిల్లాల్లో 69 కేసులు నమోదు చేసి 174 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇక 2176 కిలోల గంజాయి, 220 మిల్లీమీటర్ల లిక్విడ్ గంజాయి, 3.65 గ్రాముల సింథటిక్ డ్రగ్స్ ను సీజ్ చేశామని తెలిపారు పోలీసులు. చిన్న చిన్న డబ్బాల్లో పెట్టి అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఆన్లైన్ ద్వారా మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయని, దీని కట్టడికి సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి దృష్టి సారించామన్నారు. తల్లిదండ్రులు తమ విద్యార్థుల నడవడిక పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంటే ఈ 2-3 నెలల్లో మనము 32 కేసులు మన రేంజ్ లో కట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా గుంటూరు అర్బన్ లోనే ఎక్కువ కేసెస్ ఉన్నాయి. గుంటూరు అర్బన్లో 16 కేసులు ఉన్నాయి, రూరల్లో 7 కేసులు, మొత్తం రేంజ్ అంతా 32 కేసులు, దగ్గర దగ్గర 525 కేసులు.